మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ దాస్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, మీట్ మై న్యూ బెస్ట్ ఫ్రెండ్. సో నేను బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మనకి ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు, మనకి బాగలేదు, మన మూడ్ స్వింగ్ అవుతుంది, అలాంటప్పుడు మనం ఒక ఫ్రెండ్ వెతుకుతామండి. సో ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు మన బాధలు అని చెప్పుకుంటాం కదా, కొద్ది మనం రిలాక్స్ అవుతాం. సో ఆ విధంగానే ఇది బాయ్స్కి అయితే అర్థమవుతుందండి, మెయిన్గా బాయ్స్కి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మూడ్ స్వింగ్ అయినప్పుడు, లేదంటే మనకు మూడ్ బాగలేదు అన్నప్పుడు, మనము జస్ట్ కార్ కీ వెతకడము, కార్ తీసుకొని 10 నిమిషాల కోసం బయట ఒక లాంగ్ డ్రైవ్ పోతేనే సెట్ అయిపోతుందండి, మన మూడ్ అనేది పూర్తిగా సెట్ అయిపోతుంది. సో అందుకోసమే దీన్ని నేను నా బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అవుతానండి. సో నాకు ఎప్పుడైనా మూడ్ స్వింగ్ అయినప్పుడు నేను బండి వెహికల్ తీసుకుంటాను, జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ అయినా కానీ ఒకసారి బయట పోయి తిరిగేసి వచ్చిన వెంటనే మూడ్ అనేది సెట్ అయిపోతారండి. సో ఫ్రెండ్స్, మనం ఎక్స్యూవీ ఎందుకు కొనాలండి, రీజన్ ఏంది? సో దీన్ని కొనడం వల్ల మనకు యూస్ఫుల్ ఏంది? నేను బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అంటున్నాను? సో టైం వేస్ట్ చేయకుండా రండి ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎక్స్యూవీలో మోస్ట్ పవర్ఫుల్ టర్బో చార్జర్ 2 ఇంజిన్ వేరియంట్ అనేది ఇస్తున్నాండి. దానిలో పెట్రోల్ వేరియంట్ వచ్చేసి ఎం స్టాలియన్ అండి. దానిలో పవర్ వచ్చేసి 200 వస్తుంది, ప్లస్ టార్క్ వచ్చేసి 380 న్యూటన్ పవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనది వచ్చేసి డీజల్ అండి, మనం డీజల్ వేరియంట్ వాడుతున్నాము. డీజల్ వేరియంట్ వచ్చేసి ఎం హాక్, దీనికి పవర్ వచ్చేసి 185 PS అనేది ఉంటుందండి. కానీ దీని టార్క్ అనేది 450 న్యూటన్ మీటర్స్ వస్తుందండి. సింపుల్ గా చెప్పాలంటే, జస్ట్ మన యాక్సిలరేటర్ ని మనం ప్రెస్ చేస్తాం అనుకోండి, మన బాడీ మొత్తం వెనకల బండి అనేది మొత్తం టేక్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని ఒక సస్పెన్షన్ ఫ్రెండ్స్, దీని సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ లో ఉన్న ఇండిపెండెంట్ సస్పెన్షన్ అనేది ఇచ్చారండి. ఇండిపెండెంట్ సస్పెన్షన్ విత్ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డ్రాంపింగ్ తో పాటు అండి. దానిలో స్టెబిలైజ్ బార్తో ఉంటుంది ఫ్రంట్ 2 టైర్స్ కి, వెనకల 2 టైర్స్ కి వచ్చేసి మన మల్టీ లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ అనేది ఇచ్చారండి. దాంతోపాటు FSD కామన్ FSD అనేది అంటే ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డాంపింగ్ తో పాటు ఇచ్చారండి. దీని యొక్క చూడండి రైడ్ క్వాలిటీ ఎంత స్మూత్ ఉందంటే, మనం గతకల్లో పోతున్నా కూడా మన లోపల మనకు కనపడదండి. సో రైడ్ అనేది చాలా సింపుల్, చాలా స్మూత్ గా ఉంటుందండి. సో మనం ఎంత లాంగ్ డ్రైవ్ పోయినా కూడా మనకి అసలు కంఫర్టబుల్ మనం మిస్ కామండి. ప్లస్ దాంతోపాటు మనం సీటింగ్ అనేది ఎంత బాగా ఇచ్చారంటే, ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే, మనం ఎంత కూర్చొని ఎంత లావు మనిషి ఉన్నా కూడా కూర్చున్నా కూడా కంఫర్టబుల్ కూర్చుంటున్నాను. సో లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు మనకు ఫటిగ్నెస్ అనేది ఉండదండి మెయిన్గా. సో దీని సీట్ కవర్ అయితే సింప్లీ అవసరం. 700 ఏంది ఎంత కంఫర్టబుల్ అంటే, చూడండి ఓన్లీ 3 ఇయర్స్ లోపల 2 lakh units పైన బండ్లు అనేవి అమ్మారండి. అది ఒకటే కాకోకుండా దీని ఒక టాప్ మోడల్ AX7 ఏదైతే వేరియంట్ ఉంటుంది కదా, 19 lakh అంటే 19.99 lakhs నుంచి దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నేనైతే మిస్ అండ్ ఏదైతే, నేను ఎప్పుడైతే వెహికల్ ఎప్పుడైతే తీసుకున్నానో, నాకు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోయినా నేను బండి తీసుకుని, అప్పుడు వెంటిలేటర్ సీట్ ఒకటి మిస్ అయినానండి. కానీ నాకు వెంటిలేటర్ సీట్ లేదని నాకు ఎప్పుడు అనిపించలేదు అండి. అంటే దానివల్ల యూజ్ అంటే మనకి బ్యాక్ సైడ్ అనేది మనకు మొత్తం కౌంటర్ జనరల్ పడతాయండి. ఓకేనా, మనం లాంగ్ డ్రైవ్ పోయినప్పుడు మనకి ముందు పక్క అయితే ఏసీ గాలి వస్తుంది, కానీ వెనకలు మాత్రం వీప్ అంతా తడిచిపోయిందండి. ఇంత వేరే బండి కానీ దీన్ని ఒక పెర్ఫరేటెడ్ సీట్ అనేది ఎంత బాగుంటుందంటే, నాకు ఇంతవరకు ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే రాలేదండి. కానీ చాలా మందికి కొద్ది మోజ్ ఉంటుంది మన బండిలో వెంటిలేటర్ సీట్ ఉందా లేదా అని. కానీ 2024 మోడల్లో మనకి వెంటిలేటర్ సీట్స్ కూడా ఇచ్చేసారండి. సో అది కూడా చాలా మంచి త్రో ఉందండి, అది కూడా నేను డ్రైవ్ చేసి చూసాను, సింప్లీ సూపర్. సో మన బండికి ఇది లేదు అనే వర్డ్ ఇప్పటి నుంచి లేదండి. సో ఇప్పుడైతే న్యూ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి, మన వెహికల్లో వెంటిలేటర్ సీట్స్ కూడా ఇప్పుడు ప్రొవైడ్ అవుతున్నాయండి. నెక్స్ట్ డిస్ప్లే అండి, డిస్ప్లేలో మనకి హార్మర్ కాంటన్ వాళ్ళది 10.25 inches డిస్ప్లే అనేది మనకి ఇస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, డిస్ప్లే అనేది ఎంత స్మూత్ ఉంటుంది చూడండి, జస్ట్ ఒక చిన్న టచ్ తోనే వెళ్ళిపోతాం చూడండి. పెద్ద టెస్ట్ లాగా మనం వాడుకోవచ్చు. దీనిలో మనకి ఆండ్రాయిడ్ ఆటో ప్లస్ దాంతోపాటు ఆపిల్ కార్పే అనేది కూడా వస్తుందండి. సో మనం ఒకసారి మన ఫోన్ అనేది అంటే ఆపిల్ ఫోన్ అనేది మనం ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మొత్తం మనం దీనిలోనే వస్తుందండి. ఇప్పుడు సపోజ్ చూడండి ఫ్రెండ్స్, నా ఫోన్ అనేది ఒకసారి కనెక్ట్ చేసుకున్నానండి, కనెక్ట్ చేసిన తర్వాత నా మొత్తం కాంటాక్ట్స్ అన్న, మన మ్యూజిక్ సిస్టమ్ అంటే మ్యూజిక్ ప్లేయర్ అన్న టోటల్ దీనిలోనే వచ్చేస్తుంది చూడండి. సో మన ఫోన్ పట్టుకున్న అవసరమే లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆపిల్ ఫోన్ వాళ్ళకి అయితే మనకి సిరి అనేది వస్తుంది కదా, వాయిస్ కమాండ్. సో దీనిలో కూడా మనం సిరి లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు నా డిస్ప్లే నేను నా కమాండ్ ఇస్తానండి, కాల్ చేయమని చెప్తాను చూడండి. హే సిరి, కాల్ మోహన్. చూడండి ఫ్రెండ్స్, మనం చెప్పిన కమాండ్ తోనే ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో మనం డ్రైవ్ చేసినప్పుడు ఫోన్ తీసుకోవాలా, ఎవరు కాల్ చేస్తున్నారు, రిలే చేయాలో మనకు ఆ ప్రాబ్లం అయితే రాదండి. సో మన డిస్ప్లే ఈ పరంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అడినాక్స్ ఫ్రెండ్స్. సో అడినాక్స్ గురించి మనం ఇన్ డీటెయిల్స్ గా మాట్లాడాలంటే మీకు ఒక చిన్న షార్ట్ వీడియో అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మామ నీది బండి వీగలు ఉంటాయి మామ, కొంచెం కసాపురం పోయేస్తాం, పని ఉంది. జాగ్రత్త. సరే. 1 eternity later. ఏం ఇంతసేపు అయిపోయింది, వాడు ఇంకా రాలేదే. అంతే వాడు అడిగినాడు వాడు.
వీడేంది కష్టపురం చెప్పి గుత్తి అయిపోతున్నాడు. ఇది ఫ్రెండ్స్, మన బండిలో అడినాక్స్ అనే ఫీచర్ ఉన్నప్పుడు మన ఫ్రెండ్కి ఏమైనా వెహికల్ ఇచ్చినామంటే వాడు ఎక్కడ వెళ్తున్నాడు, ఎట్లా వెళ్తున్నాడు, ఏ విధంగా వెళ్తున్నాడు, సీట్ బెల్ట్ వేసుకున్నాడు లేదా, ఏ స్పీడ్లో వెళ్తున్నాడు, టోటల్గా మన ఫోన్లోనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదొకటే కాకుండా దీనిలో ఫ్రెండ్స్ మనం జియో ఫెన్సింగ్ కూడా పెట్టుకోగలమండి. జియో ఫెన్సింగ్ అంటే ఏమంటే ఫ్రెండ్స్, మనం మ్యాప్లో అంటే ఫోన్లో మన ఒక మ్యాప్ వస్తుంది, ఆ మ్యాప్లో మనం ఫెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ మ్యాప్లో ఆ ఫెన్స్ బయట మన వెహికల్ పోయిందంటే వెంటనే మన ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. సో మన ఫ్రెండ్ అంటే మన ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మనం చెప్పుకోకుండా ఆ ఫెన్స్ బయట వెళ్తున్నారంటే, ఆ రేంజ్ బయట పోతున్నారంటేనే వెంటనే మన నోటిఫికేషన్ వస్తుంది. సో మనం వాళ్ళు చెప్పుకోగలం, రే మన ఫెన్సింగ్ బయట మీరు వెళ్తున్నారు అని. చాలా చాలా బెస్ట్ ఆప్షన్ కదా ఫ్రెండ్స్. అదొకటే కాకుండా ఏ స్పీడ్లో వెళ్తున్నాడు, ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు, సీట్ బెల్ట్ వేసుకున్నా లేడా, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు, ఎప్పుడు బండిని ఆఫ్ చేస్తున్నాడు, టోటల్ ఎవ్రీ నోటిఫికేషన్, ఎవ్రీ సింగిల్ నోటిఫికేషన్ అనేది మనకి ఈ యాప్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదొకటే కాకుండా మనము మన వెహికల్ సపోజ్ ఎక్కడన్నా మనం పార్క్ చేసి ఉంటాము, సో మనము అద్దాలు వేస్తున్నామా లేదా, లైట్ ఆన్ ఉందా లేదా, సో అవన్నీ మనకు డౌట్ ఉంటుంది కదా. సో అది కూడా మన ఫోన్లో మనము చూడండి ఫ్రెండ్స్, మనం చూసుకోగలం. సో ఇలా మనం ఫోన్లో మనం చూసుకోగలం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఆప్షన్ చూస్తున్నారు కదా, ఈ ఆప్షన్ అనేది లైట్ ఆన్ ఉందా లేదా, ఆఫ్ ఉందా లేదా, మన 4 డోర్ అనేది లాక్ ఉందా లేదా, సెంట్రల్ లాక్ అయిందా లేదా, సన్ రూఫ్ ఏమైనా ఓపెన్ ఉందా, వెనకాల బ్యాక్ డోర్ ఏమైనా ఓపెన్ ఉందా, టోటల్ నోటిఫికేషన్ అనేది మనకి ఈ యాప్లో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అడినాక్స్ తీసుకుంటే మనకి ఎంత యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో మనం ఎవరికి బండి ఇచ్చినా కూడా మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు, వాడు ఎక్కడ పోయినా మనకి మన ఫోన్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ అండి ఈ కార్లో మన సన్ రూఫ్ అండి, అది కూడా వితిన్ వాయిస్ కమాండ్తో. అలెక్సా, ఓపెన్ సన్ రూఫ్. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత మ్యాసివ్ ఉంది చూడండి మన సన్ రూఫ్ అనేది. సో వెనకాల కూర్చుంటే చాలా సార్ వెనక కూర్చున్నాం ఫ్రెండ్స్, వెనక కూర్చుంటే అసలు చాలా స్పేసెస్గా అయితే లేదు. దాంతోపాటు ఇది బీచ్ కలర్ కదా, సో మనకి సఫోకేషన్ అనేది అన్న లేదంటే కొంతమందికి మనకి ఫోబియా అనేది ఉంటుంది. సో ఆ ఫోబియా కూడా ఉండదండి వెనకలు వచ్చిన వాళ్ళకి. సో ఇది కూడా మనం వాయిస్ కమాండ్తో మనం క్లోజ్ కూడా చేయగలము. అలెక్సా, క్లోజ్ సన్ రూఫ్. సో మన ఫ్రెండ్స్కి ఎవరికైనా మనం చూపించాలనుకుంటే మనం ఇది కూడా మనం చూపించుకోవచ్చు. నెక్స్ట్ బెస్ట్ థింగ్ అనేది నాకు ఎక్స్యూవీలో చాలా బాగా నచ్చిందండి, దాని హెడ్ లైట్స్ అండి. హెడ్ లైట్స్ అనేది నైట్ టైం అని డ్రైవ్ చేసినప్పుడు ఇంతవరకు నేను ఎన్నైతే వెహికల్స్ అయితే వాడినానో వాటి లైట్స్ చాలా ప్రాబ్లం ఉండేదండి. నాకు దీన్ని సరిగ్గా విజిబిలిటీ అనేది ఉండేది కాదు, అంటే కంపెనీ నుంచి ఏవైతే వచ్చింటాయి కదా లైట్స్, సరిగ్గా విజిబిలిటీ అనేది ఉండేది కాదు. సో మనం ఆఫ్టర్ మార్కెట్ పోయి మళ్ళీ దాన్ని పవర్ పెంచుకోవడం అనడం అలా చేయడం అనేది ఉండేదండి. సో అవి కూడా అంతంత మాత్రమే అండి. కానీ మన ఈ మహీంద్రాలో స్టాక్ లైట్స్ ఎంత సూపర్గా ఉంటుందంటే నైట్ టైం అంటే విజిబిలిటీ సింప్లీ ఆసమ్ అండి, చాలా బాగా కనబడుతుంది. దాంతోపాటు మన ఎక్స్యూవీలో ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంది, అబోవ్ 80 కిలోమీటర్స్ మనం పోయినప్పుడు బూస్టర్ లైట్స్ అనేది స్టార్ట్ అయిపోతుందండి, ఆటో బూస్టర్ ల్యాంప్ అనేది ఆన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇమేజ్లో చూస్తున్నాను కదా, మనం వెళ్తూ ఒక 80 పైన ఎప్పుడైతే మనం వెళ్తామో ఒక లైట్ ఒక బీమ్ అనేది మనకి టక్ అని పడిపోతుందండి. సో ఇంకా లాంగ్ విజిబిలిటీ కోసం వెళ్తుందండి. దీనిలో ఇంకోటి ఏం నచ్చిందంటే మనము లో లైట్ ఏమైనా పెట్టుకుంటాం కదా, అంటే హై బీమ్ మనం నడుతుంటాము, హై బీమ్ పోతూ ముందు ఎదురుకు ఏమైనా వెహికల్ వస్తుంది అంటే వెంటనే మనకు లైట్ అనేది లో బీమ్ అనేది అయిపోతుందండి. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. దీనిలో నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఏమంటేనండి, దీని 360 డిగ్రీస్ కెమెరాస్ అండి. చూస్తున్నారు కదా 360 డిగ్రీ కెమెరాస్ ఇక్కడ ఒకటి ఉంది, మీకు మన రెండు పక్కల మన మిరర్స్కి అయితే ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉందండి. సో ఈ 360 డిగ్రీస్ కెమెరాస్ అనేది ఓన్లీ మన ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, సైడ్ సైడ్ అంటే జడ్జ్మెంట్ ఒకటే కాకుండా ఈవెన్ మనకి కెమెరా అంటే రికార్డింగ్ కూడా మనకి యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు బెంగళూరులో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిందండి, ఎదురు నుంచి ఒక వెహికల్ వచ్చి అదంతగతి గుద్దుకొని వాళ్ళు మీరే వచ్చి గుద్దినారని కంప్లైంట్ చేస్తున్నట్లే చేస్తారు, అంటే ఫేక్ ఇలా చేస్తున్నారు కదా. దానికోసం మనం డాష్ క్యామ్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలంటారు. సో మన ఈ వెహికల్కి అయితే డాష్ క్యామ్ అయితే అవసరం ఉంటుందండి, ఎందుకంటే ఈ కెమెరాస్ అనేది ఓన్లీ చూడడం ఒకటే కాకుండా రికార్డింగ్ కూడా పనిచేస్తుందండి. సో మనం డ్రైవ్ చేసినప్పుడు మనం రికార్డింగ్ చేయాలంటే 4 సైడ్ కెమెరాస్ ఒకేసారి రికార్డింగ్ అనేది ఉంటుందండి. సో దీనిలో మెమరీ అనేది ఉంటుంది, ఆ మెమరీలు మనం సేవ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. దీనిలో నెక్స్ట్ నాకు బెస్ట్ అనిపించింది దీని ఒక ఆడియో అండి, సోనీ వాళ్ళది ఆడియో సింప్లీ సూపర్ అండి, చాలా బాగుంటుంది సౌండ్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఒకసారి గ్లింపు వినండి అండి ఎంత ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, దీని ఒక సౌండ్ అనేది మొత్తం సరౌండ్ సిస్టమ్ లాగా వస్తుంటుందండి.
సో సౌండ్ కూడా సింప్లీ సూపర్ అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సేఫ్టీ గురించి ఫ్రెండ్స్, సేఫ్టీ గురించి దీన్ని మాట్లాడాలంటే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో 5-star రేటింగ్ అనేది తీసుకొని ఫ్రెండ్స్ ఇది. సేఫ్టీ పరంగా దీన్ని ఎవరు బీట్ చేయలేరండి. అది కూడా కాకుండా దీనిలో టోటల్గా 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉంటుందండి, దాంతోపాటు 2 అడాస్ అండి. సో 2 అడాస్ తెలుసు కదండి. సో అడాస్ గురించి తెలియాలంటే పైన ఐ బటన్ ఉంది కదా, ఐ బటన్ మీరు క్లిక్ చేయండి, దాని అడాస్ గురించి టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుందండి. సో అడాస్ అంటే ఏమి, 2 అంటే ఏంది, ఎన్ని లెవెల్స్ ఉంటాయో మొత్తం డీటెయిల్గా వీడియో అయితే ఉందండి, దానిలో మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ నేను చెప్పాలేమనుకుంటున్నానంటే, సో సేల్స్ సర్వీస్ అనేది ఉంటుంది కదా, మనం బండి కొనైపోయేటప్పుడు వాళ్ళు రిసీవింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ప్రతి ఒక్క షోరూమ్లో చేయడమే కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఏది బాగుంటుందో అది మన మెయిన్ ఫ్రెండ్స్. సో మన మహీంద్రా వాళ్ళు ఆఫ్టర్ సేల్ కూడా, అంటే బిఫోర్ సేల్ అయితే ఓకే మనం వెళ్తాము, వాళ్ళు వాళ్ళ హాస్పిటాలిటీ చూపిస్తారు అని బాగుంటుంది, కానీ మనం బండి తీసుకున్న తర్వాత ఎప్పుడైతే సర్వీసింగ్ కోసం వెళ్తాం కదా, సర్వీసింగ్ తప్పుడు పోయినప్పుడు మనం పట్టించుకుంటున్నాం లేదా అది మెయిన్. కానీ మహీంద్రా వరకు అది కూడా మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఎంజీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళ షోరూంలో ద బెస్ట్ అండి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది ద బెస్ట్ అండి. మనం వెహికల్ తీసుకుని పోయిన వెంటనే మన దగ్గర ఒక ఎగ్జిక్యూటివ్ రావడము, మన బండి గురించి మొత్తం డీటెయిల్ గా కనుక్కోవడము, ప్లస్ మనకు బండిలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అది తరువాత చెక్ చేయడము, ప్లస్ చెప్పిన టైంలో బండి ఇవ్వడం, సింప్లీ సూపర్ అండి. నేనైతే లవ్ యూ అండి ఎంజీ బ్రదర్స్, చాలా థ్యాంక్ యూ మీ దగ్గర ఒక కస్టమర్గా నేను రావడం నిజంగా అదృష్టం అనుకుంటానండి. సునీల్ సార్, మురళీ సార్, రవి సార్, మస్తన్ సార్, మీకు అందరూ చాలా థ్యాంక్ యూ అండి మీరు నాకు ఈ హాస్పిటాలిటీ నాకు ఇవ్వడానికి. సో ఇలాంటి వెహికల్ నేను ఎప్పుడు అనుకోలేదండి, యాక్చువల్గా నేను ప్లాన్ చేసిండే వేరే వెహికల్, కానీ లాస్ట్కి నేను ఈ వెహికలే తీసుకున్నాను, 1.5 నుంచి వాడుతున్నానండి, సింప్లీ సూపర్. అంటే నేను తీసుకున్న ప్రయత్నంతో మనకి ఏ వెహికల్ రాదండి, అంటే మనము అబోవ్ 50 lakhs వచ్చే మనకి ఏవైతే ఉంటే ఫీచర్స్ ఉంటాయో మనకి మహీంద్రా వాళ్ళు 25 lakhs లోపలనే మనకి ఆ ఫీచర్స్ అనేది ఇస్తున్నారండి. సో థ్యాంక్ యూ మహీంద్రా సార్. సో నా వీడియోని ఇక్కడే ఏం చేస్తున్నానండి, జై హింద్, వందే మాతరం.